ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎంతమంది మహిళల జీవితాలని నాశనం చేశారు, ఎంతమంది మగవాళ్ళని జైళ్ళకు పంపించారు, ఎంతమంది పైకి పంపించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలని తుడిచేశాడో నీ భర్త అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఈరోజు నీ భర్త మీరు కోరిన విధంగా జైల్లో మీకు ప్రైవసీ కావాలి అంటే మీకు స్నేహ బ్యారెక్లో వేరే ఎవ్వరూ లేకుండా అందరినీ పంపించి ఆయన ఒక్కరికే సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మీరు కోరుకున్న విధంగా ఇంటి నుంచి భోజనాలను పంపిస్తున్నారు, మీరు కోరుకున్న విధంగానే ఇంటి నుంచి మందులు కూడా పంపిస్తున్నారు. ఇక మీకు చన్నీళ్ళు కాదు వేడినీళ్ళు కావాలంటే జైలు అధికారులు అడిగితే ఇస్తారు. ఒకవేళ ఆ వాటర్ మీకు పడదు స్కిన్కి అనుకుంటే ఇంటి నుంచి కూడా మీరు వేడినీళ్ళు పంపించే అవకాశం ఉంది. అంతేగాని సింపతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చులకనైపోతారని కూడా భువనేశ్వర్ గారికి చెల్లి చేసుకుంటున్నా. ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎంతమంది మహిళల జీవితాలని నాశనం చేశారు, ఎంతమంది మగవాళ్ళని జైళ్ళకు పంపించారు, ఎంతమంది పైకి పంపించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలని తుడిచేశాడో నీ భర్త అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఈరోజు నీ భర్త మీరు కోరిన విధంగా జైల్లో మీకు ప్రైవసీ కావాలి అంటే మీకు స్నేహ బ్యారెక్లో వేరే ఎవ్వరూ లేకుండా అందరినీ పంపించి ఆయన ఒక్కరికే సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మీరు కోరుకున్న విధంగా ఇంటి నుంచి భోజనాలను పంపిస్తున్నారు, మీరు కోరుకున్న విధంగానే ఇంటి నుంచి మందులు కూడా పంపిస్తున్నారు. ఇక మీకు చన్నీళ్ళు కాదు వేడినీళ్ళు కావాలంటే జైలు అధికారులు అడిగితే ఇస్తారు. ఒకవేళ ఆ వాటర్ మీకు పడదు స్కిన్కి అనుకుంటే ఇంటి నుంచి కూడా మీరు వేడినీళ్ళు పంపించే అవకాశం ఉంది. అంతేగాని సింపతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చులకనైపోతారని కూడా భువనేశ్వర్ గారికి చెల్లి చేసుకుంటున్నారు.